ప్రగతి భవన్ కి అసమ్మతి నేతలు చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు రాఘవేంద్ర ప్రగతి భవన్ వద్ద సిచువేషన్ ఏంటి అక్షయ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం పైన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దాదాపు 30 మంది పైగా నేతలు ఎంపీటీసీలు ఉన్నారు దాంట్లో ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ఇతర నేతలంతా కూడా ఉన్నారు ఉదయం మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి వారందరితో కూడా భేటీ అయ్యారు ప్రధానంగా పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా ఎంపిక చేస్తారో వారికి అందరికీ కూడా మద్దతు ఇవ్వాల్సింది అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్న అంశాన్ని అసమ్మతి నేతల దృష్టికి మంత్రి జగదీష్ రెడ్డి తీసుకెళ్లారు అయితే ప్రధానంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై అసమ్మతి నేతలను కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఆయన అభ్యర్థి అయితే తాము సానుకూలంగా ఉండము అంటే పార్టీకి అనుకూలంగా అంటే ఎవరైతే అభ్యర్థిని ఎంపిక చేస్తారో ఆయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా తాము పనిచేయలేమని కూడా మంత్రి జగదీష్ రెడ్డితో తేల్చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ తర్వాత 2018 ఓటమి తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు తమను ఇబ్బంది పెట్టారన్న అంశాన్ని ప్రధానంగా నేతలంతా కూడా మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుసు దాదాపు 3 గంటల పాటు మినిస్టర్ క్వార్టర్స్లోని క్లబ్ హౌస్లో సమావేశం జరిగింది నేతల అసంతృప్తిని బుజ్జగించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నించారు అయితే తమకు పార్టీ అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో హామీ కనుక ఇస్తే అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నుంచి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న హామీ పార్టీ పెద్దలు ఇస్తే తాము పార్టీ అభ్యర్థినిగా ఎవరినైతే ఎంపిక చేస్తారో వారికి మద్దతుగా పనిచేస్తామన్న అంశాన్ని ప్రధానంగా ఆ నేతలంతా కూడా స్పష్టం చేశారు కొద్దిసేపటి క్రితం మినిస్టర్ క్వార్టర్స్లో మీటింగ్ ముగిసింది వారందరినీ అసమ్మతి నేతలందరూ కూడా మంత్రి జగదీష్ రెడ్డి తీసుకునే ప్రతిబంధం వెళ్లారు కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్తో వారంతా కూడా అసమ్మతి నేతలు భేటీ కాబోతున్నారు దాదాపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలంతా కూడా బుచ్చగించేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది అక్షయ అంటే అభ్యర్థిని ప్రకటించినప్పుడు అన్ని ఆచితూచే సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా మరి ప్రభాకర్ రెడ్డి మీద ఇంత అసంతృప్తి ఎందుకుంది అసమ్మతి నేతలకి అంటే ముందు నుంచి కూడా అంటే 2014 తర్వాత 2014 మొదటిసారి ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది అయితే అప్పట్లో ఓటమి పాలే ఆ తర్వాత వివిధ కారణాలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయనకు మధ్య గ్యాప్ వచ్చింది తమను ఇబ్బంది పెట్టారు రాజకీయంగా ఎదగనీయకుండా చేశారు తమకు ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేశారన్న ఆరోపణ ప్రధానంగా పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన పరిస్థితి కొంతకాలంగా ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి జిల్లా మంత్రి దృష్టికి కూడా వారంతా కూడా తీసుకెళ్లారు అయితే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా మరింత స్ట్రాంగ్గా వారి డిసెంట్ అంతా కూడా తెలియజేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది దాదాపు ఇప్పటివరకు చేసిన సర్వేల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సానుకూలంగా నివేదికలు రావడంతో ఆయన్నే అభ్యర్థిగా బరిలోకి దింపాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలందరూ కూడా దారిలోకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది అందులో బాగానే మంత్రి జగదీష్ రెడ్డి వారితో సంప్రదింపులు జరిపారు భుజగించే ప్రయత్నం చేశారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా వారితో నేరుగా భేటీ వారిని అసంతృప్తిని అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేశారు అక్షయ ఓకే రాఘవేంద్ర హోల్లో ఉండండి మనం గాంధీ భవన్కి వెళ్దాం చారీ అంటే 16 నుంచి రేవంత్ రెడ్డి పర్యటన చేపట్టబోతున్నారు అంటే కాంగ్రెస్ మునుగోడ మీద చాలా ఫోకస్ పెట్టిందని మనకు అర్థమవుతోంది మరి అభ్యర్థి ఎంపిక జరిగిందా ఒకవేళ జరిగితే ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఒకటి బలమైనటువంటి అభ్యర్థి ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థే కాకుండా ఆర్థికంగా కూడా అటు అధికార టీఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి అభ్యర్థి అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఉప ఎన్నికలు అనేవి అది మునుగోడులో జరగబోయేటువంటి ఉప ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లేంటి సమస్యను తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సాధారణ ఎన్నికలు కూడా చాలా సమీపంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయిందంటే సాధారణ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ దాని మీద పడేటువంటి పడేటువంటి ప్రమాదం లేకపోలేదు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటివరకు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ కూడా
ఆయా నియోజకవర్గ ఆ మండలాల్లో పూర్తి స్థాయిలో పని చేయించుకోవాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి. దీనికి తోడుగా రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే బీజేపీలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన అలాంటి ప్రయత్నాలు రాజకీయాల్లో సాధారణంగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం బీజేపీ లో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి వెళ్లకుండా ఉండడం ఒక ఎత్తు, అలాగే ఉన్నటువంటి నాయకుల్ని కూడా పార్టీ నుంచి చేజార్చుకోకుండా పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ని పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంత్ ని కాపాడుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్గా మారినటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి విషయం ఇప్పట్లో తేల్చేటువంటి ప్రసక్తి అయితే కాంగ్రెస్ పార్టీలో లేదు. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా ఆశావాహులంతా కూడా ఈ సమావేశానికి వచ్చినప్పటికీ కూడా ఎవరికి కూడా అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి అంశం మీద ఈ సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకరికి అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి దాని మీద ఇండికేషన్ ఇస్తే మరొకరు బయటికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమస్యని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కోరి కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని వచ్చినటువంటి ఆశావాహులందరికీ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక అనేది ఇప్పట్లో జరిగేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే పార్టీ ఆ టికెట్ ఆశిస్తున్నటువంటి అందరినీ కూడా నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేయాలి, అన్ని మండల కేంద్రాల్లో కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి అందరూ కూడా పర్యటించాలని చెప్పి ఒక సూచన అయితే చేసింది. కానీ అభ్యర్థిని ఇప్పుడు ప్రకటించి అభ్యర్థి ఫలానా అని చెప్పి కొత్త సమస్యను తెచ్చుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆలోచన లేదు. దీనికి తోడుగా ఈరోజు కేవలం రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మండల అధ్యక్షులు వెళ్ళినటువంటి చోట్ల ఆ కోఆర్డినేషన్ చేయడానికి పార్టీ నాయకత్వాన్ని మళ్ళీ స్ట్రెంతన్ చేసుకోవడం కోసం ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగింది. రేపు ఉదయం గాంధీ భవన్లో పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి ఠాగూర్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన కమిటీ వేసినటువంటి కమిటీ కన్వీనర్ మధు యాజ్కి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీకి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో సమావేశమవుతారు. ఆ సమావేశంలో ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి, పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో క్యాడర్ చేజారిపోకుండా ఎలా కాపాడుకోవాలనే దానికి సంబంధించినటువంటి అంశాల మీద రేపు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తేల్చేటువంటి ప్రసక్తే కనిపించట్లేదు. ఓకే చారి, సో రాఘవేంద్ర మీరు చెప్పండి, అంటే స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి అసమ్మతి నేతల్ని ప్రగతి భవన్ కి తీసుకెళ్లడం జరిగింది, గందరగోళ నేపథ్యంలో అధికారికంగా అభ్యర్థిని టీఆర్ఎస్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? అక్షయ, అభ్యర్థి విషయంలో ప్రధానంగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా ఉప ఎన్నికకు సంబంధించిన బ్యాక్డ్రాప్లోనే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అన్న అంశానికి సంబంధించి అనేక సర్వేలు కూడా తెప్పించుకుంది. ఆ తర్వాత పార్టీ పరిస్థితి కొంత సానుకూలంగా ఉంది, ఇబ్బంది ఉండదు ఉప ఎన్నికను ఫేస్ చేస్తున్న నివేదికలు వచ్చిన తర్వాత అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా కసరత్తు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగా ఒక 4 పేర్లతో ఆ సర్వేలు కూడా పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయించి దాంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, కర్ణ ప్రభాకర్ ఉన్నారు, ఇంకా బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. అది గుర్తొచ్చుకుంది, 4 పేర్లతో పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయించింది. వచ్చిన సర్వేల్లో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న ప్రకారం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పట్ల అందరూ కూడా దాదాపు నియోజకవర్గంలో కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా సానుకూలమైన వ్యక్తినే ఎంపిక చేసి ఉప ఎన్నిక ఈజీగా గెలవచ్చని ఆలోచన చేసినట్టుంది. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేయాలన్న నిర్ణయానికి కూడా పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు. అయితే ఈ ప్రధానంగా అసమ్మతిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీని ఎదుర్కొంటున్న పరిస్థితి, పలు స్థానిక సంస్థల ప్రజాప్రతిని ఆయన అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించమన్న విషయాన్ని పదే పదే తేల్చుకున్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా వారిని బుజ్జగించాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేసింది. ముందుగా అభ్యర్థిని ప్రకటించకంటే ముందు అసమ్మతి నేతలను దారిలో తెచ్చుకోవాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేసింది. అందులో భాగంగానే మంత్రి జగదీష్ రెడ్డి మంత్రణాలు చేశారు, ఇప్పుడు సీఎం కేసీఆర్ నేరుగా కలవబోతున్నారు. ఈ అసమ్మతిని అంతా చల్లార్చిన తర్వాతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించబోతుంది. అక్షయ, ఓకే చారి, మీరు చెప్పండి, అంటే మునుగోడు టికెట్ కి సంబంధించి శ్రవంతి చాలా ధీమగా ఉన్నారు, టికెట్ తనకే వస్తుందని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు, ఇంతకీ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు, దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే గడిచిన 2-3 రోజులుగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి అంతర్గత చర్చలు కావచ్చు, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చూసినటువంటి అంశం ఒకే ఒకటి, కాంగ్రెస్కు మంచి క్యాడర్ ఉన్నది, అలాగే కాంగ్రెస్కి మంచి పట్టున్నటువంటి ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పోవడం వల్ల
తిరిగి ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఒక ఆలోచన మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి అలాగే ఈ అధికార టిఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డిని దీటిగా ఎదుర్కోగలిగినటువంటి అభ్యర్థి కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇమిడియట్ గా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ గనక మనం చూస్తే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చాలా కాంగ్రెస్ కి చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ అధిష్టానానికి చాలా లాయల్ గా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి శ్రవంతి టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. గతంలో కూడా రెండు పర్యాయాలు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి కొంత ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్నది అనేటువంటి అభిప్రాయంతో శ్రవంతి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడితో మాట్లాడినటువంటి ఆడియో లీక్ అయినటువంటి నేపథ్యంలో తను తనకు కనుక టికెట్ ఇవ్వకపోతే హుజూరాబాద్కు సంబంధించి హుజూరాబాద్ ఫలితాలు ఎలా వచ్చాయి అలా వస్తాయనేటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో దాని మీద పార్టీ కొంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని మీద కూడా శ్రవంతి కొంత స్పందించారు. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, సందర్భాన్ని బట్టి కార్యకర్తను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశానని చెప్పినటువంటి నేపథ్యంలో నిజంగా ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడానికి పాల్వాయి శ్రవంతి బలం ఏ మేరకు సరిపోతుంది అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది. ఇప్పటికీ సర్వే ఆధారంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటి నలుగురు అభ్యర్థుల ఆశావాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద సర్వేలు చేసిన తర్వాత మాత్రమే టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా రాజగోపాల్ రెడ్డి చేసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సభ, చండూరులో ఏదైతే సభ ఉందో ఆ సభ సందర్భంగా చెలమల కృష్ణారెడ్డి అనే ఒక పేరు తెర మీదకి వచ్చింది. తను ఆర్థికంగా బలమైనటువంటి బలంగా ఉన్నారు అనేటువంటి చర్చతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వద్ద కూడా పనిచేసినారనేటువంటి అనుభవం ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చండూరులో జరిగినటువంటి సభలో చెలమల కృష్ణారెడ్డి అడావుడి ఎక్కువగా ఉండడము, ఈ అన్నింటినీ చూసిన తర్వాత కృష్ణారెడ్డికి టికెట్ కన్ఫామ్ అయిందేమో అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, శ్రవంతి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది అనేటువంటి అభిప్రాయం మాత్రం కనబడుతుంది. అయితే బీసీ నాయకులకు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీసీలకు టికెట్ ఇస్తే కొంత ఆశించినటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అయితే ఈ బీసీకి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో కలిసి వస్తుందా లేదా అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ప్రస్తుతానికైతే అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశాల్లో నలుగురు పేర్లని పరిశీలనలో ఉంచింది. ఆ సర్వే ఆధారంగా సర్వేలో ఎవరికి పూర్తి స్థాయిలో గెలిచేటువంటి అవకాశం ఉంది లేదంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు దీటైనటువంటి పోటీ ఇస్తారు అనే సర్వే నివేదిక ఆధారంగా ఎవరికి సర్వేలో లీడ్లో ఉంటే వాళ్లకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేపు ఉదయం జరిగేటువంటి సమావేశంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశాల మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే చారి, హోల్డ్లో ఉండండి, మనం ప్రగతి భవన్ దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర, ఇప్పుడు అసమ్మతి నేతలు చెప్తూ ఉన్నట్లుగా ప్రభాకర్ రెడ్డికి ఒకవేళ టికెట్ కేటాయించకపోతే నెక్స్ట్ ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటారు? పార్టీ కూర్చుంట ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన నేపథ్యంలోనే అసమ్మతి నేతలందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మనం భావించాల్సి. ఒకవేళ మీరు అన్నట్టుగా కూర్చుంట ప్రభాకర్ రెడ్డి కాకుండా వేరే అభ్యర్థిని కనుక పరిశీలనలో ఉన్నట్లయితే ఈ అసమ్మతి నేతల సమస్యే రాదు, అసలు అసమ్మతి అంశమే రాదు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినందుకు ఆ ప్రశ్నే వచ్చే అవకాశం లేదు. దాదాపు ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందన్న ప్రచారం పార్టీలో బలంగా జరుగుతుంది. త్వరలో అధిష్టానం ఈ అంశానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయబోతుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం స్వయంగా ఎవరైతే అసమ్మతి ఉందో ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న స్థానిక సంస్థల ప్రయాపందరూ కూడా దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అసమ్మతి నేతలతో మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ పార్టీ పెద్దలు కూడా భేటీ కాబోతున్నారు. దాదాపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభ్యర్థిత్వానికే టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అసమ్మతి పూర్తి స్థాయిలో చల్లారిన తర్వాత పార్టీ నాయకత్వం ఎవరినైతే నిలబెడితే వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామన్న అంశాన్ని వారు ప్రకటించిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్షయ. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ. అలాగే చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లో ఆశావహాల సంఖ్య పెరుగుతోంది అండ్ టీఆర్ఎస్ లో ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా అసమ్మతి నేతలు ప్రగతి భవన్ కి అయితే వెళ్లడం జరిగింది. మరొకపక్క కాంగ్రెస్ లో టికెట్ ఆశించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. మొత్తానికి రెండు పార్టీలు కూడా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాల్సి